హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుందండి మీ ప్రిపరేషన్? మంచిగా చదువుతున్నారా? మంచిగా చదవండి, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కదా. సో రీసెంట్గా నా ప్రిపరేషన్ అయితే సరిగ్గా వెళ్ళట్లేదు. సో 1 వీక్ నుంచి అండ్ ఈ వ్లాగ్లో నా 1 వీక్ వ్లాగ్ అంతా నేను ఏదైతే తీసానో అదైతే ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను అనమాట. సో ఎందుకు నా ప్రిపరేషన్ సరిగ్గా వెళ్ళట్లేదంటే, లాస్ట్ వీక్ నేను మా అక్క దగ్గరికి వెళ్ళడం జరిగింది. తను బెంగళూరు నుంచి వచ్చింది, సో తన్నే మీట్ అవ్వడానికి వెళ్ళాను. అండ్ అక్కడ 2 డేస్ పోయిందనమాట. అండ్ ఈ వర్షాల వల్ల, ఇంకా క్లైమేట్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇలా వచ్చి చదవడానికి అసలు అవ్వట్లేదు. చాలా అంటే చాలా బ్యాక్లాగ్స్ మిగిలిపోయాయి. అసలు వాటిని ఎలా కవర్ చేయగలనా అని అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ నేను ట్రై చేస్తానన్నమాట ఈ వీక్లో నా బ్యాక్లాగ్స్ అన్నీ కవర్ చేయడానికి. ఇన్ని డేస్ గ్యాప్ రావడం వల్ల మళ్ళీ చదవాలంటే చదవాలనిపించదు కదా. సో ఇంత గ్యాప్ వచ్చాక కొంచెం గ్రాప్ చేసుకొని మళ్ళీ చదవాలంటే చదవాలనిపించట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ చదవాలి, సో ఫోకస్డ్గా చదవాలి, కాన్సన్ట్రేటెడ్గా చదవాలి అని అనిపిస్తుంది మనసులో, కానీ చదవలేకపోతున్నాను. సో దాన్నే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఈ వీక్లో ఓకే అయిపోతుంది అని అనిపిస్తుంది. సో గ్యాప్ అనేది అసలు రాకూడదండి, 1 డే కూడా రాకూడదు. సో ఇదైతే చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది మన ప్రిపరేషన్ మీద. ఐ హోప్ మీ అందరు ఇట్లా బ్యాక్లాగ్స్ అయితే లేకుండా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో వీడియోలోకైతే వెళ్ళే ముందు నేను మీతో ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. సో అదేంటంటే, రీసెంట్గా లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు నేను అన్అకాడమీ ఎక్స్ని కొన్ని వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నా కదా. సో ఆ యాప్లో చదవడం వల్ల నా ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. ఆ యాప్లో ఆర్గనైజ్డ్గా ఉన్న చాప్టర్స్ అండ్ అందులో క్వాలిటీ కంటెంట్ నా ప్రిపరేషన్ అయితే లెస్ కాంప్లికేటెడ్గా చేశాయి. సో కరెంట్ అఫైర్స్ లెసన్స్ కూడా అందులో ఉన్నాయన్నమాట. ఆ లెసన్స్ అయితే ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా అప్లోడ్ చేస్తున్నారు. సో ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటున్నాయి. ట్రెజర్ అనే ఫీచర్ కూడా నా రివిజన్ని ఈజీగా అయ్యేలా చేస్తుందన్నమాట. లెసన్స్ మధ్యలో ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్, అయిపోయిన టాపిక్స్ని వెంటనే రివిజన్ చేసేలా ఉన్నాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, అన్అకాడమీ ఎక్స్ యాప్ అందరికీ ఫ్రీ అన్నమాట. సో రోజు కొత్త చాప్టర్ని అయితే యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే యాప్లో హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉన్నాయి. సో మీరు కూడా మీ ప్రిపరేషన్ని ఈజీ చేసుకోవడానికి యాప్ని అవైల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి. ఈ యాప్ అయితే నా ప్రిపరేషన్ని స్మార్ట్ అండ్ ఎఫిషియెంట్గా చేస్తుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తుంది. సో నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ గురించి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి అనేది నాకు షేర్ చేయండి. ఇది అందరికీ ఫ్రీ కాబట్టి ఈ యాప్ మీ అందరి ప్రిపరేషన్లో ఎంతవరకు హెల్ప్ అయిందో, హెల్ప్ అవుతుందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో మనం చదువుతాం కదా, ఇన్ని బుక్స్ చదువుతాము, ఇంత సిలబస్ చదువుతాము, కానీ ఎప్పుడు మనం ఫోకస్డ్గా చదవలేము, ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎప్పుడు మోటివేటింగ్గా ఉండదు. సో ఏదో ఒక డిస్ట్రాక్షన్ అనేది మన లైఫ్లో వస్తూనే ఉంటుంది. అండ్ ఆ డిస్ట్రాక్షనే మోస్ట్లీ 100%లో 70% ఉంటుంది అండ్ మిగిలిన 30% మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. సో యాక్చువల్లీ నేను రీసెంట్గా చూసానన్నమాట, మనం ఏదైనా చేసే పని మీద ప్యాషన్ అనేది తెచ్చుకుంటే దాన్ని ఇష్టంగా చేస్తామన్నమాట. సో దాని మీద ఫోకస్డ్గా మనం ఉండగలమంట. సో మీరందరూ ఎప్పుడు గమనించే ఉంటారు, మనం టీవీ చూసేటప్పుడు కానీ, ఏదైనా గేమ్ ఆడేటప్పుడు కానీ, ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా వింటామో, ఎంత ఫోకస్డ్గా వింటామో. మనం ఒక్కొక్కసారి చూసిన ఆ డైలాగ్స్ కానీ, ఒక్కసారి విన్న ఆ సాంగ్ కానీ, సో ఇవన్నీ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా, ఆ లిరిక్స్ కానీ ఏదైనా. సో స్టడీ వరకు వచ్చేసరికి మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము? సో స్టడీ అనేది మోస్ట్లీ ఎవరికి ఇష్టం ఉండదండి, చదవాలి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి అనేది ఎవరికి నచ్చని పని అన్నమాట. సో మోస్ట్లీ అందరూ జాబ్ తెచ్చుకోవాలి, ఇంకా లైఫ్ అనేది వెళ్ళాలి కాబట్టి మనం చదువుతూ ఉంటాము. సో నాకు తెలిసి అయితే ఎవరికి ప్యాషన్ అనేది ఉండదు, టాపర్స్కి కూడా నాకు తెలిసి ఉండదు. సో వాళ్ళు కొంతమంది అయితే ప్రెషర్తోనే చదువుతారు మోస్ట్లీ. కానీ మనం చేసే పనిని, మనం ఏదైనా పని చేస్తుంటే, లేదు నాకు దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్లో నేను మంచిగా, ఆ రిజల్టే నా ప్యాషన్ అని మీరు అనుకుంటే, నిజంగా చెప్తున్నాను, మీరు ఫోకస్డ్గా చదవగలరు, కాన్సన్ట్రేటెడ్గా చదవగలరు. యాక్చువల్లీ మనం చదివిన ప్రతిసారి ఆ ఫోన్లో డిస్ట్రాక్షన్స్ కానీ, లేదా ఇంట్లో ఏదైనా ఇష్యూస్ కానీ, సో ఇట్లాంటివి అయితే నిజంగా డిస్ట్రాక్టింగ్గానే ఉంటాయి, ఎవ్రీడే ఉండేవే అండి. కానీ మనం ప్యాషనెట్గా ఉంటే మనం ఆ చదివే ఆ కొంచెం సేపు అయినా ఇష్టంగా చదవగలం అనమాట. మిగిలినవి ఆ డిస్ట్రాక్షన్స్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ చదివితే కొంచెం మనం చదవగలము, చదివింది గుర్తుంచుకోగలము.
కొంతమందైతే చదివేది కానీ చేసే పని కానీ ఎవరైనా మనతో బలవంతంగా చేపిస్తున్నట్టుగా ఇష్టం లేకుండా చేస్తామన్నమాట. నాకు అసలు ఇష్టం లేదు కానీ చెయ్యాలి కాబట్టి నేను చెయ్యాలి, లేకపోతే నాకు అసలు ఇష్టం లేదు ఇట్లాంటి పని అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే మనం చేసే పనిని మనం సంతోషంగా చేయాలంట, మనస్ఫూర్తిగా చేయాలంట. ఇష్టంగా చేస్తే ఆ పని తొందరగా కంప్లీట్ అవుతుంది అండ్ మనం ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేటెడ్గా కూడా చదవగలము. సో ఇవన్నీ అయితే నిజంగా వర్క్ అవుతాయండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. ఇష్టంగా చేస్తేనే ఏదైనా పని అవుతుంది. ఏంటంటే డూ వాట్ యు లవ్, లవ్ వాట్ యు డూ అంటారు కదా, సో ఇలాగే అన్నమాట. సో మనం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా నేను కొత్తగా నేర్చుకుంటున్నానేమో, ఈరోజు నేను కొత్తగా నేర్చుకుంటాను, అది నా లైఫ్లో నేను ఎప్పుడూ నేర్చుకోలేదు అని అనుకుని చదవాలంట. సో అదేంటంటే గుడ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది మన లైఫ్లో, మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. బుక్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు కానీ, న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానీ, ఈరోజు ఏం జరుగుతుంది, ఏంటి నేనేం నేర్చుకోబోతున్నాను, కొత్తగా నాకు ఏంటి నేర్పుతుంది ఈ న్యూస్ పేపర్, ఏంటి నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాను, ఏం జరుగుతుంది ఈ వరల్డ్లో అనేది హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు దాన్ని తీసుకొని చదవాలన్నమాట. మోస్ట్లీ మనకున్న డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తూ, అంటే ఆ ఫోనే కానీ ఇంకేమైనా ఫ్యామిలీ ఇష్యూస్నే కానీ కొంచెం టైం వరకు అవాయిడ్ చేసి చదివితే మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవుతాము, అనుకున్న డ్రీమ్స్ని రీచ్ అవుతాము. సో డిస్ట్రాక్షన్స్ అనేవి అయితే అందరి లైఫ్స్లో ఎప్పటికీ ఉండేవే అండి, అది లేని రోజు అంటూ ఎప్పుడు మనకి ఉండదన్నమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఆలోచించుకోండి అండ్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.